దగ్గులకి చికిత్స మీద ప్రధానమంత్రి ఆరాధీశారని, కరోనా ఉధృతి నియంత్రణ మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం ముఖ్యమంత్రి జగన్తో ఫోన్లో మాట్లాడారు. రాష్ట్రంలో కోవిడ్ నియంత్రణకు తీసుకున్నటువంటి చర్యలు, వైరస్ సోకిన వారికి అందిస్తున్న వైద్య సదుపాయాల మీద ప్రధానికి ముఖ్యమంత్రి వివరించినట్టు సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలను గణనీయంగా మెరుగుపరిచి కోవిడ్ బాధితులకు వైద్యం అందిస్తున్నామని, పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి వివరించినట్టు వెల్లడించిందని, అదే సందర్భంలో ఈ సీఎం పదవిలో ఉండడానికి అనర్హుడు అంటూ చంద్రబాబు గారి స్టేట్మెంట్ను కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసింది. ఆక్సిజన్ లేక పదుల సంఖ్యలో నిత్యం చనిపోతున్నారు. అయినా కోవిడ్ నియంత్రణలో రాష్ట్రం నెంబర్ వన్ అనే ప్రచారం సిగ్గుచేటు, ఈ సమయంలో ఇళ్లు కడతాం, కాంట్రాక్టర్లకు పనులు ఇస్తామంటాం దుర్మార్గం అంటూ చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు. అందులో కీలకమైనటువంటిది 30లో 7 జిల్లాల్లో మనమే ఉన్నాయి దేశంలో. దేశంలో 30 జిల్లాలో వైరస్ ఎక్కువగా ఉందని కేంద్రం చెప్తే అందులో 7 మన రాష్ట్రంలోనే కావడం సిగ్గుచేటు అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చెప్పినటువంటి విషయం కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇందులో ఉద్యమానికి వ్యాక్సిన్ కోసం ఉద్యమం అన్నటువంటిది ఇటు చంద్రబాబు గారు పిలిపించినటువంటి అంశం ఒకటి చర్చకు వస్తుంది ప్రధానంగా. అదే సందర్భంలో కృష్ణ